సుమా ఆ దెబ్బలు ఏంటి ఏం లేదమ్మా సత్యం కొట్టాడా మేడం కరెంట్ బిల్ సత్యం ఒక నిమిషం తనకు దెబ్బలలా తగిలే ఏమో మేడం నాకేం తెలుసు నువ్వే కొట్టుంటావు ఓయ్ కొట్టినా అని చెప్పినావా కొడితే కొడతా మేడం అది నా వ్యక్తిగతం అయినా అవన్నీ మీకెందుకు వాచ్మెన్ గా నా డ్యూటీ నేను సరి చేస్తున్నా లేదా అడగండి సమాధానం చెప్తా మా పర్సనల్ విషయాలు మీకెందుకు మేడం వ్యక్తిగతం గురించి ఎవరు అడిగారు తనకి దెబ్బలు ఎలా తగిలాయని అడిగింది వెళ్ళామన్నప్పుడు కొట్టడాలు ఉంటాయి సార్ అవన్నీ మా ఇష్టం ఎక్కువ మాట్లాడుతున్నావు నీ గురించి తెలియదు అనుకోకు ఇంతకన్నా మాట్లాడడం నాకు రాదు సార్ ఏం తెలుసు సార్ నా గురించి మీరంటే ఓ మాట అనేశారు సార్ కానీ అదే మాట నేనంటే పదబెట్ట ఏంటి సత్యం సిరాగ్గున్నా ఏం లేదన్నా ఎందుకు సత్యం ఆ గొడవలు సర్దా తీరిపోయింది కదా వదిలేయి ఆడేవాడా నా నన్ను అనడానికి ఆడవాడిని పత్తిస్తా ఆ సెక్రటరీ కానీ ముడ్డెంకల్ చెట్లు ఎట్టుకుని దొరుకుతాడు నా వంక మట్టు కన్మానంగా చూస్తుంది గాని ఆ నా కొడుకుని అడగాలి పెళ్ళాంతో ఉంటున్నావా లేక దేంతోనైనా అని వాళ్ళు వాళ్ళు ఒకటే సత్యం అయినా నాలుగు గోడల మధ్య ఇష్టంతో ఏమైనా చేసుకోవచ్చని సుప్రీంకోర్టే చెప్పింది కదా అంటే నాది ఇష్టం కదా అంతేలే లేబర్ నా కొడుకుని కదా అడిగి నాలుగు గోడలున్నాయి నాకు లేవు అంతేగా తేడా నా గురించి తెలిసి అంటాడేంది అందుకు మండింది నువ్వేమనుకోకపోతావు మాట చెప్పనా ఒకప్పుడు మంచిగా బతికి చెడ్డ కుటుంబమే కదా ఇంకా చెడిపోవడం దీనికి అన్నీ తెలిసి మాట కూడా ఆనన్న భార్య పాపం జాలేస్తుంది పైగా కూతురు ఏదన్నా ఆళ్ళే అన్నా సరితా కనిపించకపోతే గుర్తు కూడా ఉండదు కనిపిస్తేనే మయ్య ఆస్తులు వేయలేదు కానీ ఆడబ్బా ఈ యదవ బలైన తమటికిచ్చిపోయాడు నా వల్లే కదా గొడవలు అయితే అవ్వని ఎన్నాళ్ళు నా బుర్ర పనిచేస్తలే చెప్తున్నా నీకోసం గొడవలేంది అంత ఇష్టం ఉన్నప్పుడు పెళ్ళే చేసుకోవచ్చు కదా నా కూతురు నాకు తెలుసు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు నాకు సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటాను బాగుంటాడా నచ్చితే చేసుకో నా మీద కోరికున్నప్పుడల్లా చెప్పు కలుస్తుందాం నీకెప్పుడు కావాలన్నా ఉంటా ఇంకెప్పుడు నీకు కనిపించను అవునా ఇప్పుడే సార్తో మీటింగ్ అయింది ఎవరు వచ్చినట్టున్నారు ఒకసారి చూసొస్తా ఎవరు ఏమో తెలీదు అయ్యో సారీ అమ్మా మా మాధవ్ ఫ్లాట్ అనుకుని వచ్చాను ఇది మాధవ్ ఫ్లాటేనండి
లోపలికి రండి. జంధ్యవేదిరా, అంటే తప్పు చేస్తున్నావో నీకు తెలుసు. చిన్నప్పటి నుంచి నీకేది కావాలన్నా కాదనలేదు, నీకు నచ్చినట్టే ఉన్నావు. ఏ రోజు ఇది మన సంప్రదాయం, మన ఆచారం, మనం ఇలాగే బ్రతకాలని ఎప్పుడూ నేను చెప్పలేదు. కాలంతోనే కదా, కానీ కుటుంబం అనేది అస్తిత్వానికి మూలం రా, నువ్వు దాన్నే వదిలేస్తావు అనుకోలేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందని నాకు తెలుసు. వచ్చి నీ భార్యని తీసుకెళ్ళు. అమ్మకి తగ్గగాని నా భార్యని నేను చూసుకోగలను, నీ భార్య నువ్వు తీసుకెళ్ళు. ముందు అనుకున్నదే కదా ఏదొక రోజు డెసిషన్ తీసుకుందామని, అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. ఎక్కడికి వెళ్తావు? బెంగళూరు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినంత మాత్రాన మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సొల్యూషన్ మాత్రం ఏముంది? పెళ్లి చేసుకుందాం. ఎమోషనల్ డెసిషనా? పెళ్లి చేసుకున్నాక బెంగళూరు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళొస్తున్నాను కదా, అలాగే బెంగళూరు వస్తాను. లేదా నువ్వే ఇక్కడికి రా. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఫైన్, లైఫ్ విల్ అడ్జస్ట్. ఆలోచిద్దాం. ఎప్పుడైతే పడుకో. వాచ్మెన్ వైఫ్ మీ ఇంట్లో పనిచేస్తుందా? ఒకసారి కిందికి రండి. రాత్రి జరిగింది సార్. ఈ వయసులో నాకు ఇంత కడుపు పట్టించావే దేవుడా. అమ్మా, ఎక్కడి నుంచో మన్నాను, నువ్వు ఎక్కడికి వచ్చావు? లే లే, నా భార్య సార్. చంపినప్పుడు నీకు భార్య అని తెలీదా? నేను చంపలేదు సార్. అయినా నేనెందుకు చంపుకుంటా సార్? కొట్టిన అదైతే నిజమే, కానీ అట్లా వస్తుందని అనుకోలేదు సార్. ఈ కొట్టడాలేంటో సిఐ గారు వస్తున్నారు, స్టేషన్కి ఎలా తెలుస్తుంది కదా. బాడీని మార్చరికి తీసుకెళ్ళి వీళ్ళు స్టేషన్కి తీసుకెళ్ళాలి సార్. సార్, ఒక్కసారి నా కూతురు సార్. ఇప్పుడు గుర్తొస్తారా మీ కూతురులు? తీసుకెళ్ళండి.
నిన్నటి వరకు నా కళ్ళ ముందు తిరిగిన పచ్చని కుటుంబం సార్, ఇప్పుడు వాడికి ఎన్నోసార్లు చెప్పాను సార్, బలహీనత అన్నా అనేవాడు. మనిషి చాలా మంచోడు సార్, ఏ అలవాటు లేదు, అది బలహీనత తప్ప. కూతురంటే ప్రాణం సార్, దాన్ని వదిలి ఉండేవాడు కాదు. ఆ పిల్ల కూడా అస్తమాను నాన్న నాన్న అన్న మాట తప్ప అమ్మ అనే మాటే వచ్చేది కాదు. అలాంటిది అమ్మ అని ఏడుస్తుంటే ఎవరు సార్ రేపే పిల్లకి? వాడు జైలుకి పోతాడు, తల్లి లేదు, అనాథగా. ఎందుకు సార్ ఈ అర్థం లేని జీవితాలు? మాధవ్, ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ బయట దొరకదు, అది మనలోనే వెతుక్కోవాలి. పచ్చని కుటుంబం సార్. ఎవరు సార్ రేపే పిల్లకి? కాసేపు పడుకుంటావా? నీకు నీ కూతురు గుర్తొచ్చింది కదా? నాకు రెండు గుర్తొచ్చాయి మాధవా, ఒకటి నీ కూతురు, రెండు నా చిన్నతనం. నాన్న గురించి నువ్వు అడిగినా చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. నేనంటూ ద్వేషించిన మనిషి ఎవరైనా ఉంటే అది ఆయనే. తనకంటూ ఓ భార్య కూతురు ఉన్నారని తెలిసి కూడా మరో ఆమె ప్రేమలో పడి అమ్మను విడాకులు అడిగారు. అది తట్టుకోలేక అమ్మ పోయింది. పోయినప్పుడు ఎవరి చేతుల్లోనూ ఉన్న నన్ను మా అమ్మమ్మ అలాగే తీసుకెళ్లిపోయింది. ఆ రోజు గుర్తుందా?
చివరి క్షణాల్లో ఆవిడ నన్ను క్షమిస్తావా అని అడిగితే నాకు కనీసం మనసు కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో అదే తప్పు నేను చేస్తున్నాను మాధవ. ఎప్పుడన్నా గిల్టీగా అనిపించినా నీ మీద ఉన్న ఇష్టం దాన్ని కప్పేసేది. కొన్ని రోజులే కదా అనిపించేది, రేపు నీ కూతురు. లైఫ్కి మీనింగ్ ఉండదు మాధవ. ఏ తప్పు వల్ల నేను బాధపడ్డానో ఆ తప్పు నా వల్ల జరగకూడదు. ఓ ప్రేమ కథ అయిపోయింది అనుకుందాం, మన వల్ల తప్పు జరగలేదనే ఆనందం మిగిలిపోతుంది. నేను వెళ్ళిపోతాను మాధవ. లోపలికి రామ్మా. జను తినమ్మా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వస్తారమ్మా తిను. నాన్న ఎప్పుడు వస్తాడు?